వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ కానీ తీసుకుని తీసుకోగానే మీరంతా త్యాగం చేశారయ్యా అంటే త్యాగం అంటే పోయినట్టే అంతే కదా అర్థం. ఇప్పుడు వాళ్ళకి అర్థమేం కదా కానీ నేను సీఎం గారు చెప్తున్న టీవీలో చూసి ఇదేంటండి త్యాగం చేస్తాడని ఇప్పుడే చెప్పేస్తున్నాడు. ఇక నిజంగా త్యాగం చేయించేశాడు వాళ్ళ చేత ఏం కర్మ పట్టింది ఎందుకంటే మాది ఉండవాలి కదా. ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఎంత రిచ్ ల్యాండ్స్ నాకు తెలుసు. అప్పుడప్పుడు మా బంధువులు ఇంట్లో ఉన్నారు వస్తూ ఉంటాం. ఆ ప్రాంతంలో క్యాపిటల్ వచ్చిందంటే నేను సంతోషించాను. చంద్రబాబు నాయుడు గారు ఉండవిల్లులోనే ఉన్నాడు అనేటప్పుడు ఇంకా సంతోషించాను. అప్పుడప్పుడు టీవీలో ఉండవల్లిలో చంద్రబాబు అంటుంటే ఉండవల్లి తోలుకుని కొంతమంది ఫోన్ చేస్తుంటారు ఎప్పుడు గెలిచావు ఎప్పుడు గెలిచావు ఇది లోరా బాబు తో. దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు అన్నారు. ఇంతనే అనలేదండి మనం ఊరికే యాక్షన్ కోసం అలా మట్టి తీసిన జన్మభూమి అని. జన్మభూమి అంటే మట్టి కాదు, ఆ మట్టి మీద నివసించేటువంటి మనం. మనమంతా కలిస్తే దేశం అవుతుంది తప్ప పుట్టి మట్టి అక్కడ ఉంటే ఆ మట్టి దేశం రాకానే అవ్వదు. ఈ వేటికి బర్మాలో 2005లో నాక్రీడా అని చెప్పి ఒక కొత్త క్యాపిటల్ కట్టే బర్మా పేరు మయన్మార్గా మార్చారు. ఒకసారి చాలా మంది పురాణం నెట్లోకి వెళ్ళి చూడండి నాక్రీడా అది కొత్త క్యాపిటల్. 2005లో ఆ క్యాపిటల్ మిలిటరీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్లి రంగూన్ నుంచి నాక్రీడాలో పెట్టారు. ఆ నాక్రీడా అలా చూసామంటే ఫోటోలు సేమ్ మన అమరావతి గ్రాఫిక్సే. వీళ్ళు అక్కడ ఇంకా కట్టలేదు అనుకోండి ఇవే గ్రాఫిక్స్. దానికి పేరేం పెట్టారు తెలుసా అండి వాళ్ళు ఇంటర్నేషనల్ గా ఘోస్ట్ సిటీ అని పేరు పెట్టారు. ఎందుకంటే దెయ్యాలే ఉన్నాయి తప్ప ఈ ఊర్లో మనుషులు ఎవరు ఉండలేదు. మొన్ననే ఒక యూరప్ నుంచి ఒక కపుల్ వచ్చి వాళ్ళ హోటల్లో దిగి నాక్రీడా చూడటానికి వచ్చి హోటల్లో దిగి ఆ హోటల్ అంతా కూడా మొత్తం సినిమా కెమెరాతో సినిమా తీసి ఆఖరి మేము ఖాళీ చేసి రంగుని వెళ్ళిపోతాం ఇక్కడ మేము ఉండడం దెయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు మాకు భయం వేసుకుందని నెట్లో ఉంది చూడండి యూట్యూబ్లో పెట్టి కనబడుతుంది. సరిగ్గా మయన్మార్ జనాభా మన జనాభా ఒకటే. సరిగ్గా మయన్మార్ లాగే మనవాడు కూడా ఎంతైతే వాడికి 33,000 ఎకరాలు అయితే వాళ్ళు 32,000 ఎకరాలు. ఆ మయన్మార్ పేరు తీసి అమరావతి పేరు పెడితే మనం కరెక్ట్ గా సరిపోతాం. దయచేసి ఘోస్ట్ సిటీ మాత్రం చేయకండి. క్యాపిటల్ నెమ్మదిగా పెరగాలి జనాభా రాదు. నువ్వు 33,000 ఎకరాలలో 100 కిలోమీటర్ల రేడియస్ లో బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టినా అందులో మనుషులు ఉంటేనే దాన్ని దేశం అంటారు. బిల్డింగులు మట్టి దేశం అవో. ఈ వేళకి మయన్మార్ లో 9,20,000 జనాభా వచ్చింది 12 ఏళ్లలో. క్యాపిటల్ పెట్టాడు ఎలా కట్టారు మిలిటరీ వాడు వాళ్ళు ఎవడు అడగటానికి మనం ఎలా మీటింగ్ పెట్టుకోవచ్చు మీటింగ్ పెడితే కాల్ చేస్తారు వచ్చి మిలిటరీ వాళ్ళు కట్టి అందరూ కూడా షిఫ్ట్ అవ్వాల్సింది ఇక్కడికి. ఎంతమంది అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో అందరూ ఇక్కడికి రావాల్సిందే అని చెప్పి తాకీదులు ఇచ్చిన ఎవడు అక్కడ ఉంటా కాల్ చేస్తే కాల్ చేయండి బాబు మేము మా ఊరు పోతాం ఇదే ఊరే బాబు దెయ్యాలు తిరుగుతుంటే. మనకి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ అంత గొప్పవాడు. ఆ శివరామకృష్ణ ఆయన ఒక లెటర్ రాశాడు చంద్రబాబుకి, చంద్రబాబు నేను నీ ఫ్యాన్ని కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి లెటర్ రాయవలసినటువంటి అవసరం వచ్చింది. నువ్వు ఏదో పిచ్చిలో పడిపోయావు నువ్వేదో విజనరీ అనుకున్నావు ఏం చేస్తున్నావు క్యాపిటల్ ఎంత తప్పు చేస్తున్నావు. మేము చేసినటువంటి రికమెండేషన్ పక్కన పెట్టి నీ ఇష్టం చేసుకో మా రికమెండేషన్ ఫాలో అవ్వాలి లేదు కానీ నువ్వు చేస్తున్నటువంటి తప్పు ముందు ముందు రోజుల్లో నీ రిప్యుటేషన్ మొత్తం తీసుకెళ్లి గంగలో కలిపేస్తుంది అని నీ ఫ్యాన్ గా నేను బాధపడుతున్నానని ఒక సీనియర్ మోస్ట్ శివరామకృష్ణ అనేటువంటి ఒక ఆఫీసర్ పాపం ఈవేళ ఆయన మన మధ్య లేడు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతున్న టైంలో కూడా ఆయన వచ్చి హైదరాబాద్ గెస్ట్ హౌస్ లో ఉండి దీనికి సంబంధించిన చూస్తుంటే ఆ టైంలో అయ్యవారి కృష్ణారావు గారు వెళ్ళి కలిశారు. ఎందుకంటే నాకు చీఫ్ సెక్రటరీగా ఉండగా ఈయన ప్రభుత్వ రహస్యం అక్కడ కూడా చెప్పలేదు కానీ నేను అనేకసార్లు ఫోన్ చేసినా ఎప్పుడు చెప్పలేదు నిజం చెప్పారు కదా. ఎప్పుడైనా ఆయన బాధ వస్తే నాకు ఫోన్ చేసేవాడు ఏదో అండి ఇలా ఉంది మరి ఏంటో అంటే అది ఏదో చెప్పండి ఒకటి చెప్తే మళ్ళీ మీరు రేపు టీవీలో చెప్తారు ఎందుకంటే వద్దులండి నాకు బాధపడలేక నాకు ఆ బాధ ఒక్కడిని భరించలేక మీతో పంచుకుంటున్నాను. ఇవాళకైనా అయ్యవారి కృష్ణారావు లాంటి మేధావులు బయటకు వచ్చి జరుగుతున్న నిజంగానే ప్రజలకు చెప్పకపోతే పాపుల్లో రకాలు ఉంటాయి తెలివైన పాపికి పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. నిజంగానే అయ్యవారి కృష్ణారావు గారికి అన్ని తెలుసు ఒక ఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మనిషి ఎక్కడ ఒక బ్యాడ్ మార్క్ లేకుండా ఆయన జీవితం గడిపాడు. ఆయన వచ్చి ఇవాళ నిజం చెప్పడానికి నిజం చెప్తుంటే ఖచ్చితంగా
మీరు దుర్మార్గులు, ద్రోహులు, వెన్నుపాటు పొడిచారు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఇలాంటివన్నీ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే మీరు నిజం మాట్లాడుతున్నారన్నమాట. మీరు దాన్ని నెగిటివ్ గా తీసుకోకండి. నిజం మాట్లాడితేనే అవతరానికి కోపం వస్తుంది. ఊరికే ఎవరి మీద ఆరోపణలు చేస్తే నవ్వుకుంటూ పోతాడు, ఏదో పిచ్చాడు అన్నాడని. వాడు నిజంగా చేస్తున్నది కానీ మనం చెప్పామా? వెంటనే మంటెక్కిపోతుంది. అది మానవ సహజం. ఈవేళ అయ్యగారు కృష్ణారావు గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే, ఇది ఏదో చిన్న మీటింగ్ కాకుండా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఓపెనింగ్ పెట్టాం. ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా సర్రని వింటుంది. చూసాం కదా ఎన్ని రోజులు పార్లమెంట్ ఆగిపోయిందో? చూసాం కదా పార్లమెంట్ ఆగిపోవడానికి కారణం ఏంటి? అవిశ్వాస తీర్మానమే కదా. అవిశ్వాస తీర్మానం నేను పెడతానంటే నేను పెడతానని అందరూ క్యూరోళ్ళు పెట్టడానికి కారణం పవన్ కళ్యాణే కదా. ఈ బుక్ ఆవిష్కరణకు ముందే నా చేతిలో ఎందుకు పెట్టారంటే ఇంట్రొడ్యూస్ చేయాలి కాబట్టి. ఈ బుక్ మీరు అందరూ కొనండి, ఇంకోళ్ళ చేత కొనిపించండి. ఈ బుక్స్కి ఎంకరేజ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే రాసిన వాడి బుక్ సర్క్యులేషన్ పెరుగుతుంది అనేటప్పటికీ ఇంకా కొన్ని విషయాలు పంచుకోవాలని అనిపిస్తుంది. మీరు ఈ బుక్ని చదవటం ఎందుకంటే నేను ఇందులో చాలా మ్యాటరు ఆల్రెడీ నాకు ఆయన అంటే క్యాపిటల్స్ గురించి నేను అడిగితే నేను బ్రహ్మావత్ బుక్ రాయటానికి వరల్డ్ వైడ్గా ఉన్న క్యాపిటల్స్ వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు ఆల్రెడీ పంపించారు, అది కూడా ఇందులో పెట్టాడు. మిగతా ఇక నడవబోయే ప్రతి నడకలో కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద ఎదురు తిరగటం చూసారా? అది ఒక్కటే ఎదురు తిరగటంలో పవిత్రమైన ఎదురు తిరగదు. మీరు రైల్వే కష్టాలు అన్న మాటే నమ్మక ద్రోహి. పవన్ కళ్యాణ్ మాడితే 4 ఏళ్ళు అయిందా? ఇన్నాళ్ళకి నీకు మెలకు వచ్చిందా? ఇన్నాళ్ళు మాతో ఎందుకున్నావు నువ్వు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అసలు నువ్వు బీజేపీ గొడవ చెప్పబోయే ముందు పవన్ కళ్యాణ్ ఎప్పుడో కాకినాడ మీటింగ్ లో పాచిపోయిన లడ్డూలు అన్నాడు కదా, అవేలా చెప్పాడే. ఏంటి పాచిపోయిన లడ్డూలతో సర్దుకుపోవాలా ఏంటిది అని అంటే అందరూ ఆయన మీద కెర పై నుంచి చంద్రబాబు నాయుడు గారు నొప్పు నొప్పుతూ ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమనుకోండి మనోడే మనోడే. ఈవేళ బాహాటంగా పవన్ కళ్యాణ్, నేను నా ఉద్దేశంలో అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నది పెద్ద రిస్క్. పెద్ద రిస్క్ తీసుకుని ఈ టైంలో రాజకీయాల్లో ఉడకాలనేటువంటి ఒక రిస్క్ తీసుకుని ఖచ్చితంగా మీరు ఏ పార్టీ వాళ్ళైనా, మీరు ఏ పార్టీకి ఓటేసేవాళ్ళైనా, మీరు ఏ ఆలోచనలో ఉన్నవాళ్ళైనా ఒక్కటి మాత్రం చేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.